ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను కేవలం తల్లిదండ్రులకు మాత్రమే చెప్పబోతున్నాను. రిజల్ట్ టైం అయినందువల్ల నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలకి సపోర్ట్ ఇవ్వండి, పిల్లల్ని ఏకాంతంగా వదిలేద్దండి. వాళ్ళు మానసికంగా నశించిపోతుంటారు, ఎంతో భయపడుతూ ఉంటారు వాళ్ళ మనసులో. వాళ్ళకి ధైర్యం తెలిపి ముఖ్యంగా అమ్మలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లలకి వాళ్ళకి ధైర్యం పెంచండి, వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదలకుండా ఎంతో జాగ్రత్తగా ఉండండి. మార్క్స్ ముఖ్యము కాదు, మనకు కావాల్సింది పిల్లల భవిష్యత్తులో. ఎటువంటిదైనా సాధించగలరు, మార్క్స్ వల్ల ఏది సాధించలేరు అని చెప్పుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ధైర్యపరచండి. వాళ్ళలో ఎంతోమంది మార్క్స్ వల్ల ఎంతో ఎత్తు ఎదగలేదు, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా అభివృద్ధి పరుచుండారు. వాళ్ళకి భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు చూపించండి, ఎలా బతకచ్చో నేర్పించండి. మీ ప్రేమ అనురాగాలతో వాళ్ళని మీ వైపు మలుచుకోండి. వాళ్ళని డిప్రెషన్లోకి పోనివ్వకుండా హ్యాపీగా ఉంచండి, వాళ్ళతో హ్యాపీగా గడపండి. 2 సంవత్సరాలు కరోనా వచ్చినందువలన ఎగ్జామ్స్ అనేది వాళ్ళకి ప్రాక్టీస్ లేదు, అందువలన మార్క్స్ తగ్గుండొచ్చు, సరిగ్గా రాయకపోయి ఉండొచ్చు. అయినా కానీ నెక్స్ట్ టైం బాగా రాసి, బాగా ప్రిపేర్ అయ్యి, బాగా రాసి మంచి స్కోర్ తెచ్చుకుంటే బాగుంటుందని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఏమీ అనద్దండి, పిల్లల భవిష్యత్తే మనకి ముఖ్యము. మీరు వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తే వాళ్ళు అంత మంచిగా పెరిగి వాళ్ళు భవిష్యత్తులో మంచి ఎత్తుకు ఎదుగుతారు, మంచి పొజిషన్కి వస్తారు. దయచేసి నా మాట వినండి, పిల్లల్ని ఏమి అనద్దండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీకు కానీ టాపిక్ నచ్చితే దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.